హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాస్టర్ సాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్యాక్ నుంచి ఎవరైనా సడన్గా వచ్చి మన షోల్డర్ని ఇలా లాక్ చేసినప్పుడు ఏ విధంగా డిఫెన్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో మాత్రం చాలా ఈజీగా ఉంటుంది డిఫెన్స్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది మీరు మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి ఓకే ఎప్పుడైనా మనం ఈ విధంగా బ్యాక్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పట్టుకో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా సడన్గా పట్టుకున్నారనుకోండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకుండా మన లెగ్గుని రైట్ లెగ్గుని వాళ్ళ లెగ్ వాళ్ళ లెగ్స్ వెనకాల పెట్టేసి వాళ్ళ లెగ్స్ని ఈ విధంగా క్యాచ్ చేసి పడేసేయాలి పడేసేసి అప్పటి పంచ్ కొట్టడం లేదా కిక్కిలా చేసేసి మనం అక్కడి నుంచి తప్పించుకోవచ్చు ఓకే ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను అక్కడి నుంచి ఓకే ఈ విధంగా చేయొచ్చు మనం ఫాస్ట్గా కూడా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగానే ఉంటుంది డిఫెన్సు మన పెద్ద ఎనర్జీని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మరొకటి ఏంటంటే సేమ్ డిఫెన్సు ఇదే విధంగా మళ్ళీ ఎప్పుడైనా మనం పట్టుకున్నప్పుడు బ్యాక్ నుంచి ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనము వదిలించుకోలేము అనుకున్నాం అనుకోండి బాగా గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి మన హిప్పుని ఇలా మన బాడీని కిందికి బెండ్ చేస్తూ ఇలా ఇలా బెండ్ చేస్తూ మన హ్యాండ్స్ని ఇలా లాక్ చేసి ఇలా అంటే ఈ షోల్డర్స్ని మన హ్యాండ్స్ని ఇలా కొంచెం గట్టిగా ఇందులోకి పెట్టేసి ఇలా అంటే వదిలేస్తారు మనం కొంచెం ముందుకు జరిగేసి స్టమక్లో కిక్ చేసేస్తే అయిపోతుంది ఓకే మళ్ళీ ఒకసారి ఇది మళ్ళీ చూపిస్తాను చూడండి స్లోగా ఇలా లాక్ చేసినప్పుడు మన లెగ్ను కొంచెం సైడ్ పెట్టేసి ఇలా బెండ్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది లేదా గట్టిగా పట్టుకున్నారనుకోండి మన హ్యాండ్స్ని ఇగో ఇలా తీసేసుకొని ఇలా అనేసి క్లిక్ చేసేసి మనం అక్కడి నుంచి తప్పించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ డిఫెన్స్ అయితే చాలా ఈజీ సెల్ఫ్ డిఫెన్స్ ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని సెల్ఫ్ డిఫెన్స్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మన ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్